సవరణ, పదవి విరమణ, వయసు పెంపుతో పాటు పలు డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో సిద్దిపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఎన్జిఓస్ నాయకులను, ఉపాధ్యాయ సంఘ నాయకులను కూడా పిలిపించి ప్రగతి భవన్లో దాదాపు 5.5 గంటల 6 గంటల పాటు సమావేశమై చర్చించి గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ రావాల్సినటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో ఆ పిఆర్సీని ప్రకటిస్తామని తెలియజేయడం సంతోషితక విషయం. ఎందుకంటే గత పక్క రాష్ట్రంలో 27% ఫిట్మెంట్ ఇస్తే దానికంటే 2-3% అదనంగా ఇస్తానని చెప్పడము, పిఆర్సీ ఫిట్మెంట్ ఏదైతే ఉందో అందరికీ మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులందరినీ కూడా సంతోషపరుస్తామని చెప్పడము సంతోషితక విషయము. అందులో భాగంగా రాష్ట్రం ఏర్పడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి 4వ తరగతి ఉద్యోగులందరినీ కూడా నిన్న ఫైల్ తెప్పించుకొని సంతకం చేసి అందరి ఉద్యోగులను మళ్ళీ మన రాష్ట్రానికి మన ఉద్యోగులను తెప్పించుకోవడం సంతోషించదగ్గ విషయం. ఇంకా పోతే ఉద్యోగులకు ఎప్పటి నుంచో పెండింగ్ నుంచి హెల్త్ కార్డులను కూడా ఇప్పిస్తానని చెప్పడము, రెవెన్యూ మన విఆర్ఓను రద్దు చేసిన వాళ్ళందరూ రెవెన్యూలో విలీనం చేస్తామని చేయడము, దాదాపుగా మా ఉద్యోగులు ఉన్నటువంటి చాలా కోరికలను కూడా నెరవేర్స్తానని చెప్పడము, సిపిఎస్ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేపిస్తామని తెలియడం హామీలు ఇవ్వడం జరిగింది. అందుకు ఆ కార్యక్రమం ఆ విధంగా ప్రకటనలు చేసినందువంటి చేపించినందుకు స్థానిక మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, టీఎన్జిఓస్ తరఫున సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ అందరి తరఫున మహిళలు, మా ఉద్యోగ సోదర సోదరిమానులు, ఉపాధ్యాయులు, టీఎన్జిఓస్ అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే ఎప్పుడైనా గొడవ అంటే అడుగుకు ముందుకు వచ్చిన కేసీఆర్ ఈసారి కొంచెం అంటే ఈ పిఆర్సీ విషయంలో కానీ మీరు చాలా రోజు పోరాటమే చేశారు, దాని తర్వాత ఇచ్చాడు, అంటే మీరు ఈ విషయం పట్ల ఎట్లా? నిజంగా వాస్తవానికి రాష్ట్ర పరిస్థితులను కూడా మనం అవగాహన చేసుకోవాలనే సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే మనం ఏర్పడ్డ రాష్ట్రం ఏర్పడగానే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రం, తర్వాత ప్రాజెక్టులు నిర్మించుకోవడము, ప్రభుత్వం సమయమైనటువంటి చాలా పథకాలను కూడా తీసుకొచ్చేసరికి ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు ఇబ్బందులు ఏర్పడ్డ వాట వాస్తవం. అందుకని కరోనా వచ్చి కూడా దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్రం కాదు యావత్ ప్రపంచం అంతా అతలాకుతలమైన సందర్భంగా లేట్ అయిన మాట వాస్తవం. అయినా ఇబ్బంది పడ్డాం, బాధపడ్డా కూడా ఆ బాధను మర్చిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఫిట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడని, మా అందరికీ మంచి వార్త చెబుతాడని చెప్పి నిన్న చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషంలోనే ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. చెప్పండి, అంటే ఉద్యోగులంతా కేసీఆర్ వెంబడే ఉన్నారు, అంటే తెలంగాణ ప్రభుత్వం వెంబడి ఉన్నట్టేనా? అంటే మీ ఉద్యమాలు, మీ ఏదైతే పోరాటాలు చూస్తూ ఉంటే చాలామందికి అనుమానం కలిగింది, వీళ్ళు ఉద్యోగులందరూ తెలంగాణ గవర్నమెంట్ దూరం అయిపోతున్నారు, ఒక రకంగా గ్యాప్ పెరిగిపోతున్నారు అనుకున్న అనుమానాలు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ప్రకటించిన వీటిలో ఉద్యోగులది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అన్నదమ్ముల సంబంధం, అంటే దాన్ని మనం పేగుబంధం కూడా అనవచ్చు. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నంటే ఉంటారని తెలియజేసుకోవటం ఎప్పుడు కూడా, ఎందుకంటే మేము వాళ్ళందరం కలిసి ఉద్యమంలో పోరాటం చేశాం. మేము వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరితో కలిసి మమేకమై పనిచేసినటువంటి సందర్భాలలో, అయితే పిఆర్సీ కొద్దిగా లేట్ అయ్యిండొచ్చు, కాకపోతే ఎందుకంటే ప్రభుత్వ పథకాలను కూడా మనం ఈరోజు బేరీజు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యిండొచ్చు, మిషన్ భగీరథ అయ్యిండొచ్చు, అలాగే గత 1.5 రోజుల నుంచి మన కరోనా కూడా ఎఫెక్ట్ అయ్యిండొచ్చు. కానీ ఆ పరిస్థితులలో కొందరు ఉద్యోగస్తులు కొందరు కొద్ది లేట్ అయిందని అందించి, దాంతోపాటు కొన్ని రాజకీయ శక్తులు కూడా కొన్ని దాంట్లో జొచ్చించి మాట్లాడినచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మేము కేసీఆర్ వెంటే ఉంటాం, ప్రభుత్వాన్ని ప్రభుత్వం వెంటే ఉంటామని కూడా ఇది కొద్ది కాలం నుంచి మన సీఎం గారు ఉద్యోగులకు అందరికీ మంచి తీపి కబుర్ను అందిస్తామని ఈరోజు ప్రకటించారు పిఆర్సీ. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి ఉద్యోగి తను సంపాదించడము ఏమో చేయడం కాదు, తన భార్య పిల్లలను పోషించి తన కుటుంబ అభివృద్ధికి కూడా తోడ్పడడానికి పిఆర్సీ అనేది కంపల్సరీ అవసరము. కావున ప్రతి ఒక్కరూ దీన్ని ఆశించడం అనేది ఈ తప్పేం కాదు. ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి డిమాండ్లను మనం ఒక మా అభివృద్ధికి అనేది మరియు ప్రజాప్రతినిధులకు అందరికి కూడా సేవలు అందిస్తున్నాము. కాబట్టి దాన్ని గౌరవేతంగా మాకు ఇస్తున్నారు, దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్కారం, నా పేరు నాగజ్యోతి, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పిఆర్సీ గురించి మా ఉద్యోగులందరి తరపున, మహిళా ఉద్యోగులందరి తరపున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. మన గౌరవ ఆర్థిక మంత్రి గారు హరీష్ రావు గారు కృషి వల్ల లేదా మా అందరి ప్రయత్నం వల్ల, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఆంధ్ర, మన పక్క రాష్ట్రమైన ఆంధ్ర కంటే కూడా ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తానని ప్రకటించడం
అది కూడా మహిళా దినోత్సవం అయిన నెక్స్ట్ డేనే ప్రకటించడం మా అందరికీ మహిళా దినోత్సవ కానుకగా మేము అనుకుంటున్నాము. మా అందరి మహిళా ఉద్యోగులందరి తరఫున మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇంకొక విషయము, కరోనా గడ్డు కాలంలో కూడా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు విషమించిన సమయంలో కూడా మెడికల్ డిపార్ట్మెంట్లోని ఎంప్లాయీస్ అందరికీ 2 మంత్స్ 10% బేసిక్ పే ఇన్సెంటివ్ ఇచ్చారు. స్పెషల్ ఇన్సెంటివ్ సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ అని ఇచ్చారు. అలానే మిగతా ఉద్యోగులకు కట్ చేసినా కూడా మళ్ళీ అది కట్ చేసిన డబ్బుని కూడా రిటర్న్ ఇవ్వడము ఆయన మాకు చేసిన హెల్ప్గా మేము అనుకుంటున్నాము. సో ఈ ఉద్యోగ పదవి విరమణ, వయసు పెంపు విషయంలో కానీ, ఫిట్మెంట్ విషయంలో కానీ ఆయన మాకు ఇచ్చిన వెసులుబాటుని ఆనందంగా స్వీకరిస్తున్నాము. మనస్ఫూర్తిగా ఆర్థిక మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను.